కసిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈయన అడ్డుపడితే ఏమవుతుంది, అప్పుడు కన్నా రేపు పొద్దున వెచ్చల విడిగా రెచ్చిపోతాడు. అప్పుడు రాయపేట వాళ్ళని ఫుట్బాల్ ఆడిస్తాడు. అందులో కన్నా మామూలుగా ఫిజికల్ గా సినిమా చూపించడంలో కూడా శ్రద్ధ వస్తాడు దిగితే రంగంలోకి. అప్పుడు ఈళ్ళ మనుషులు ఈళ్ళు ఒక్కొక్కళ్ళని తాడదీపిస్తాడు ఆయన. కానీ సీనియర్లో కొంచెం రాజకీయాల మీద పట్టుంటుంది కాబట్టి నిన్న ఆయన ఇంకో మా డబ్బులతో పాటు టీడీపీకి చాలా వేవ్ ఉంది, గతంతో పోలిస్తే వేవ్ పెరిగింది ఈసారి అని చెప్పడం, అది గుంటూరు జిల్లాలో అనుకోవాలా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిజంగా టీడీపీకి వేవ్ పెరిగింది? సాధారణంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఉంది కదా ఫీలింగ్ అందరికీ కూడా. ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తెలుగుదేశం హవా మళ్ళీ ప్రారంభమైంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. గుంటూరు విజయవాడలో కృష్ణాలో ఎక్కువ ఉందనేది వీళ్ళకి గట్టి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే వీళ్ళ చూసేదంతా ఎవరు ఉంటారు, వీళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళంతా లేబర్ ఎవరు రారు, వీళ్ళ దగ్గరికి లేబర్ వచ్చి వీళ్ళు ఎదురుగొండ చేతులు కట్టుకుని కింద కూర్చోవాల్సిందే ఇది ఉండదు కదా. వీళ్ళ దగ్గరకు వచ్చే బ్యాచ్ అంతా ఎవరు ఉంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వ్యాపారులు, వాళ్ళు ఎవరికి జగన్ అంటే నచ్చట్లేదు. ఎందుకు, అతి పెద్ద భారం జగన్ మూలంగా. జగన్ వచ్చాకనే ఈ సంక్షేమ పథకాలు వచ్చాక వాళ్ళ దగ్గర కొట్లో పనిచేసే గుమస్త ఎదువరకు 3000 ఇస్తే చేసేవాడు ఇప్పుడు 10000 అడుగుతుండే. వాళ్ళ ఇళ్లలో పని మనుషులు ఎదువరకు 1000 రూపాయలకు వచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు 3000-4000 అడుగుతుండే. ప్రతి పనిలో భారం పడినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరునే వీళ్ళ దగ్గరకు ఎక్కువగా వచ్చేది. కాంట్రాక్టర్లు, వాళ్ళకి కాంట్రాక్టర్లకు ఇప్పుడు